हाई फ्रेंड्स वेलकम टू नानी टेक एंड वीडियो फ्रेंड्स मैं नानी टेक एंड वीडियो एसएससी एमटीएस एग्जाम्स या रिव्यूस मैं डेली अपलोड मरी एसएससी एमटीएस एग्जाम या सेकंड शिफ्ट मरी थर्ड शिफ्ट कल जी अक्टोबर आरव तारीख रेल इवे मरी सेकंड शिफ्ट वापसी क्वेश्चन चुदा क्वालिटी नीं आर्टिकल 57 आर्टिकल 57 आर्टिकल 57 अने राष्ट्रपति की संबंधी मरी आर्टिकल 57 राष्ट्रपति एन सारा राष्ट्र अदे व्यक्ति राष्ट्रपति पदवी की एन सारा पोटी चेयवच्छी का संप्रदाय प्रकार राष्ट्रपति सीट की ఒక వ్యక్తి రెండు సార్లు మాత్రమే పోటీ చేయాలి. ఈ యొక్క సంప్రదాయాన్ని ఎవరు ఏర్పాటు చేశారయ్యా అంటే ఫస్ట్ రాష్ట్రపతి అయినటువంటి మరి రాజేంద్ర ప్రసాద్ గారు ఈ యొక్క సంప్రదాయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి నెక్స్ట్ మరి ఒలింపిక్స్ లో ఇండియా యొక్క ర్యాంకు ఎంత అని అడిగారు. 48th ర్యాంక్ మన ఒలింపిక్స్లో ఇండియాకి రావటం జరిగింది. మరి అలాగే పారా ఒలింపిక్స్లో కనుక చూసుకున్నట్లయితే 19వ ర్యాంకు మరి పారా ఒలింపిక్స్లో ఇండియాకి రావటం జరిగింది. ఓకే మరి డ్యామ్స్లో నుండి మన ఏపీలో ఉన్నటువంటి శ్రీశైలం డ్యామ్ గురించి అడిగాడండి ఈరోజు ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్లో. ఇది ఏ రివర్పై ఉందని అడిగాడు. ఏ నదిపై శ్రీశైలం డ్యామ్ ఉందని అడిగాడు. మనందరికీ తెలుసు కృష్ణా నదిపై ఈ యొక్క డ్యామ్ ఉందని. మరి నెక్స్ట్ థర్డ్ షిఫ్ట్ అండి. మరి సెకండ్ షిఫ్ట్కి సంబంధించి ఈ క్వశ్చన్స్ మట్టికి మనకి తెలిసినాయి. మరి థర్డ్ షిఫ్ట్ గురించి మనం చెప్పుకుందాము. పొటెన్షియల్ భేదం కొలిచేటువంటి పరికరాన్ని ఏమంటారు అని అడిగాడు. ఫిజిక్స్లో భాగంగా పరికరాల్లో పొటెన్షియల్ భేదాన్ని కనుగొనేటువంటి పరికరం ఏంటని అడిగాడు. పొటెన్షియల్ డిఫరెన్స్ మెజర్మెంట్ డివైస్ ఏంటనగా వోల్ట్ మీటర్. మనం వోల్ట్ మీటర్ని పొటెన్షియల్ డిఫరెన్స్ మెజర్మెంట్ డివైస్ అని మనం చెప్పుకోవచ్చు. మరి ఇంగ్లీష్లో సినానిమ్స్ రెండు ఇచ్చాడండి. ఇంగ్లీష్లో ప్రైజ్ PRAISE ప్రైజ్కి అంటే పొగడతము లేదా స్తుతించటం అంటాం కదా. దీనికి సినానిమ్స్ అక్లైమ్ ACCLAIM అక్లైమ్ లేదా ఎకోలోడ్ లేదా అప్లాజ్ చప్పట్లు కొడతా ఉంటాం కదా. గుంపులో ఉండి అందరూ కడక గుంపంతా కలిసి చప్పట్లు కొడితే అప్లాజ్ అంటాం కదా. ఇవన్నమాట సినానిమ్స్. మరి ప్లాజిబుల్ PLAUSIBLE ప్లాజిబుల్కి యొక్క సినానిమ్ కూడా అడిగాడు. మరి దీనికి రీజనబుల్ బిలీవబుల్ లాజికల్ ప్లాజిబుల్ యొక్క సినానిమ్ రీజనబుల్ బిలీవబుల్ లాజికల్ ఇవండి మరి మనకి ఇంగ్లీష్లో తెలిసినవి. మరి నెక్స్ట్ బయాలజీ టాపిక్ నుండి హార్మోన్స్ని అడగటం జరిగిందండి. హార్మోన్స్ మరి ఎమర్జెన్సీ హార్మోన్ అని దేన్ని అంటారని అడిగాడు. ఎమర్జెన్సీ హార్మోను మరి ఎమర్జెన్సీ హార్మోన్ ఏమంటారయ్యా అంటే ఎడ్రినల్ హార్మోన్ని ఎమర్జెన్సీ హార్మోన్ అనటం జరుగుతుంది. ఈ యొక్క ఎడ్రినల్ హార్మోన్ అనేటువంటిది ఎడ్రినల్ గ్రంథి నుండి రిలీజ్ అవటం జరుగుతుంది. మరి లవ్ హార్మోన్ అని దేన్ని అంటారు ఒకసారి చెప్పగలరా. లవ్ హార్మోన్ అని దేన్ని అంటారో చెప్పగలరా. మరి లవ్ హార్మోన్ని ఆక్సిటోసిన్ని లవ్ హార్మోన్ అంటారు. ఇది పిట్యూటరీ గ్రాండ్ నుండి యొక్క గ్రంథి నుండి రిలీజ్ అవటం జరుగుతుంది. ఓకేనా. మరి ఇంకోటి ఫ్రెండ్స్ మరి విటమిన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. విటమిన్స్ నుంచి మనకి ఒక క్వశ్చన్ మీరు ఏ ఎగ్జామ్ అయినా తీసుకోండి మరి విటమిన్స్ నుంచి క్వశ్చన్ రాందే మనకి పేపర్ ఉండదు. ఓకేనా గుర్తుపెట్టుకోండి. మరి అసలు మొత్తం ఎన్ని విటమిన్స్ ఉన్నాయా అంటే 11 విటమిన్స్ అని మనం చెప్పాలి. 11 విటమిన్స్ ఉన్నాయి. మరి ఇందులో బి కాంప్లెక్స్ విటమిన్స్ అంటాం కదా, బి కాంప్లెక్స్లో మొత్తము 8 బి విటమిన్స్ ఉన్నాయన్నమాట. బి రకాలు మొత్తము 8 అన్నమాట. టోటల్ విటమిన్స్ 11.
మరి బీని తీసేస్తే మరి మిగిలిన ఏంటయ్యా అంటే ఎనిమిది కదా ఓకే నెక్స్ట్ ఒక ఫైవ్ ఫోర్ బి అనేది అనేది మొత్తం థర్టీన్ విటమిన్స్ అండి ఓకేనా మొత్తము థర్టీన్ విటమిన్స్ ఉన్నాయి అందులో బి కాంప్లెక్స్లో ఎనిమిది విటమిన్స్ ఉండటం జరిగింది మరి మిగిలిన ఐదు ఏంటయ్యా అంటే ఏ విటమిన్ సి విటమిన్ డి విటమిన్ ఈ విటమిన్ కే విటమిన్ ఈ ఐదు కూడా మరి బి కాంప్లెక్స్ కాకుండా మిగిలినటువంటి విటమిన్స్ మొత్తం పదమూడు విటమిన్లు ఓకేనా మరి ఇందులో వాటర్లో కరిగేటువంటి విటమిన్స్ ఏంటయ్యా అని అడుగుతాడు వాటర్లో కరిగేటువంటి విటమిన్స్ మనకు తెలుసు నిమ్మకాయని మనం వాటర్లో కలుపుకుంటాం నిమ్మకాయలు ఏముంటుంది విటమిన్ సి ఉండిద్ది ఒక విటమిన్ వచ్చేసింది బి కాంప్లెక్స్లో మొత్తం మనము ఓకే బి కాంప్లెక్స్లో మనకు మొత్తము ఎనిమిది విటమిన్స్ ఉండటం జరుగుతుంది ఎనిమిది విటమిన్స్ బి కాంప్లెక్స్లో ఉండటం జరుగుతుంది వీటన్నిటిని కూడా మనము వాటర్లో సాల్యుబుల్ అవుతాయి మరి ఎనిమిది ప్లస్ సి విటమిన్ మరి మొత్తం తొమ్మిది ఈ తొమ్మిది విటమిన్స్ మనకి మరి వాటర్లో సాల్యుబుల్ అవుతాయి కానీ ఇక్కడ తొమ్మిది అంటాడా అంటే తొమ్మిది అండు బి మరియు సి విటమిన్లు వాటర్లో కలుస్తాయి మరి క్రొవ్వులలో కరిగేవి ఏ విటమిన్ డి విటమిన్ కే విటమిన్ ఈ విటమిన్ ఈ నాలుగు కూడా కొవ్వుల్లో కరుగుతాయండి మరి ఇది విటమిన్స్ నుంచి మరి హాకీ హాకీ మన ఇండియన్ హాకీ టీం ఉంది కదండి దాని యొక్క కెప్టెన్ ఎవరనని అడగటం జరిగింది ఇండియన్ హాకీ టీం యొక్క కెప్టెన్ మరి మన్ప్రీత్ సింగ్ ఇండియన్ హాకీ టీం యొక్క కెప్టెన్ అండి మరి ఒలింపిక్స్ నుంచి మనకి పద్దాకల క్వశ్చన్ రావటం జరుగుతుంది ఒలింపిక్స్ ఇవి 2020లో 32 ఎడిషన్ మరి 2020లో 32వ ఎడిషన్ జరగటం జరిగిందండి ఇవి టోక్యోలో జరిగినాయి మరి 2024లో అంటే 2024లో 33వ ఎడిషన్ జరుగుతుంది అప్పుడు ఏం జరుగుతుంది అప్పుడు ఎక్కడయ్యా అంటే ప్యారిస్ ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో జరుగుతుంది మరి దాని తర్వాత 2028లో మరి 34వ ఎడిషన్ జరుగుతుంది అమెరికాలోని లాస్ ఏంజల్స్లో జరగటం జరుగుతుందండి మరి ఈ మూడు కూడా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఓకే మరి మనకు ఒక సాంగ్ యొక్క రచయిత అడిగాడు హే మేరే వతన్ కే లోగో హే మేరే వతన్ కే లోగో అనే ఒక సాంగ్ ఉందండి మరి లతా మంగేష్కర్ గారు ఆ యొక్క సాంగ్ను పాడటం జరిగింది ఈ యొక్క రచయిత ఆ సాంగ్ని ఎందుకు రచించారయ్యా అంటే మరి చైనాకి మరి ఇండియాకి వార్ జరిగినప్పుడు చాలామంది సైనికులు వారి ప్రాణాలను కోల్పోవటము లేదా వారి యొక్క అవయవాలను కోల్పోవటం జరిగిందండి వారి యొక్క స్మరణానికి గుర్తుగా వారి యొక్క త్యాగానికి గుర్తుగా హే మేరే వతన్ కే లోగో అనేటువంటి సాంగ్ని రచించడం జరిగింది దాని యొక్క రచయిత ఎవరయ్యా అంటే మరి కవి ప్రదీప్ అనేటువంటి వ్యక్తి హే మేరే వతన్ కే లోగోకి ఒక సాంగ్ రచయితగా మనము చెప్పుకోవచ్చు మరి ఇవ్వండి ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్లో వచ్చినటువంటి సెకండ్ షిఫ్ట్ మరియు థర్డ్ షిఫ్ట్ యొక్క బిట్స్ మరి మనకి ఈరోజు కొత్తగా మరి ఎందులో నుంచి అడిగాడంటే మరి సాంగ్ యొక్క రచయిత మనకి కొత్తగా అనిపించింది ఒలింపిక్స్ అనేది కామను హాకీ టీము కామను విటమిన్స్ కామను హార్మోన్స్ కామను మరి ఇంగ్లీషు కామను డివైస్ కామను ఇది ఒకటేనండి మరి సాంగ్ యొక్క రచయిత అనేది కూడా కొంచెం యాక్చువల్గా అయితే మనకి బుక్స్ అండ్ ఆధర్స్ ఉంటారు కదా ఇందులో అయితే సాంగ్ అండ్ ఆధర్ అని అడగటం జరిగింది మరి పాలిటీ నుండి ఆర్టికల్స్ రావటం కామను ఇవిదండి మరి ఇవి మరి ఈరోజు ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్లో వచ్చినటువంటి సెకండ్ మరియు థర్డ్ షిఫ్ట్లు మన నాని టెక్ వీడియోస్ని ఫాలో చేయండి మరి డైలీ అప్లోడ్ చేసేటువంటి వీడియోస్ని చూసి మరి మీరు కూడా జాబ్ సంపాదించండి ఫ్రెండ్స్ బాయ్.